నమస్తే, వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ న్యూస్. కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. రేపు ఉదయం 11 గంటలకు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయనున్నారు ప్రధాని మోడీ. మంత్రుల రెండేళ్ల పనితీరుపై ఇప్పటికే సమీక్షించిన ప్రధాని, సమర్థవంతంగా పనిచేయని వారికి ఉద్వాసన పలికే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు కేబినెట్లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల నుంచి కొత్త వారికి కేబినెట్ బెర్తులు దక్కే అవకాశం ఉంది. మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి నజ్మా హెప్తులాను దాదాపు పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆమె స్థానంలో ముక్తర్ అబ్బాస్ నక్వీని నియమించే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్ నుంచి గోరఖ్పూర్ ఎంపీ యోగి ఆదిత్యనాథ్, అప్నా దళ్ నేత అనుప్రియ పటేల్ కేబినెట్లో బెర్త్ కోసం పోటీ పడుతున్నారు. యువజన, క్రీడల మంత్రి సర్బానంద సోనోవాల్ అసోం సీఎం వెళ్లడంతో ఆయన మంత్రి పదవి ఖాళీ అయింది. ఈశాన్య రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీ రామన్ దేకాకు ఆ అవకాశం దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. కేబినెట్ విస్తరణపై ఇప్పటికే పార్టీ సీనియర్లతో చర్చించారు మోడీ. ఇవాళ బీజేపీ కేంద్ర కార్యాలయంలో సమావేశమై దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.